हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू कीर्तिस किचन एपड़ू तिने बेंडकाय फ्राई बेंडकाय पुलुसु काकुंडा बेंडकाय मसाला ग्रेवी करी एला प्रिपेर चेयालो चूसेद्दामंडी। इदी राइस लोकैना चपाती लोकैना रोटी लोकैना चाला टेस्टीगा उंटदंडी। मुंदुगा ओक कड़ाईलो 1 स्पून नुव्वुल्नि याड चेसी 2 यालकुलनु याड चेसी 1 स्पून वेरुशनगुल्लनु याड चेसी 1 స్పూన్ ధనియాలను యాడ్ చేసి కొంచెం కొబ్బరిని యాడ్ చేస్తామండి। నేను ఎండు కొబ్బరిని యాడ్ చేశాను, కావాలి అంటే మీరు పచ్చి కొబ్బరిని అయినా యాడ్ చేసుకోవచ్చు। పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందామండి। నేను 250 గ్రామ్స్ బెండకాయలను తీసుకున్నానండి, వాటిని పొడవుగా కట్ చేసుకొని ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామండి। బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్ లోకి తీసేసుకుందామండి। అదే కడాయిలో 1/2 స్పూన్ జీలకర్రను యాడ్ చేసి 1/2 స్పూన్ ఆవాల్ని యాడ్ చేసి పొడవుగా కట్ చేసిన 3 గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేసి సన్నగా చాప్ చేసిన 1 ఉల్లిపాయని యాడ్ చేసి 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసి వాటన్నిటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి। 1 స్పూన్ గరం మసాలాను యాడ్ చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకొని రుచికి తగినంత salt ని యాడ్ చేసుకొని 2 స్పూన్స్ కారం ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందామండి। ఆల్్రెడీ ఇందాకడ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేసుకో అవసరం లేదండి। మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి। 1 కప్ వాటర్ ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని 15 మినిట్స్ పాటు మూత పెట్టేసేద్దామండి। అలా మూత పెట్టేసినాక కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుదామండి। అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి। ఇది చపాతీలోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం కీర్తిస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।